ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు సిక్స్ ఫుడ్ ఇలాయిట్ సిక్స్ ఫుడ్ ఈ ఈరోజు చాలా సింపుల్గా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ టమాటో ఉల్లిపాయ అలాగే పచ్చి శనగపప్పు యూస్ చేసి మనం చట్నీ చేసేద్దాం చాలా సింపుల్ అండి నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక బాండి తీసుకొని లేకపోతే ఒక కడాయి తీసుకోండి తగినంత నూనెని వేయండి ఈ నూనె వేడెక్కాక మాత్రమే పచ్చిపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఒక ఉల్లిపాయ అలాగే మీకు కారం ఎంత తింటారో అంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇక్కడ సుమారు నేను ఒక ఐదు ఆరు యాడ్ చేశాను ఒక టమాటోని యాడ్ చేయండి ఇంత రండి చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొబ్బరిని యాడ్ చేసుకోండి ఒక పావు చెక్క అయితే సరిపోతుంది కొబ్బరి ఇవి మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనకి పచ్చిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది మాడకుండా మెయిన్ చేసుకోండి చల్లారాక దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఈ చట్నీ అనమాట మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం కావలసిన వాళ్ళు దీంట్లోకి మీరు పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి నేను ఇక్కడ చింతపండు యాడ్ చేయలేదు మెత్తటి పేస్ట్ చేసుకున్న తర్వాత అదే బాండీలో మరీ కొద్ది నూనె వేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేయండి ఇవి చిట్టపటపణాలన్నమాట కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి కొద్దిగా ఇంగమని యాడ్ చేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ రెడీ అయిపోయింది అద్భుతమైన చట్నీ ఇడ్లీ దోశ చపాతి పూరి దేంట్లో తిన్నా సరే హోటల్ స్టైల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్పెషల్ చట్నీ ఒక ఉల్లిపాయ ఒక టమాటోనే సరిపోతుంది ఈ చట్నీకి దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి తర్వాత మీకు కావాలి అంటే చెప్పాను కదండి ఆఖరిలో కొద్దిగా పులుపును పట్టి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి చట్నీ మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ